గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఫైన్. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో కడప ఎంపీగా బెయిల్ మీద కొనసాగించారు అవినాష్ రెడ్డి గారు. మరి ప్రెలక్షన్స్ దగ్గర పడడంతో తన నియోజకవర్గంలోనే ఏంటి అంటే అదే ఫ్యామిలీకి సంబంధించి షర్మిల గారు అలాగే సునీత గారు తనకి ఎదురు పోటీ నిలుస్తున్నారు. మరి ఈ టైంలో సిబిఐ కూడా ఒక ప్రకటన ఇవ్వబోతుంది అని వింటున్నాం. తన బెయిల్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇవాళ దేశం మొత్తం దృష్టి కడప లోక్సభ పైన ఉంది. అవును, ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థినిగా రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పోటీ చేస్తోందో ఆమె ఇంటింటికి ప్రచారం చేస్తోంది. సునీత వివేకానంద రెడ్డి కుమార్తె దారుణమైనటువంటి హత్యలో తండ్రిని కోల్పోయిన సునీతను వెంట పెట్టుకుని తన చిన్నాన్న ఆఖరి కోరిక తనను ఎంపీగా చూడాలి, చిన్నాన్న ఆఖరి కోరిక తీర్చండి, రాజశేఖర రెడ్డి ఆత్మకు శాంతి కలిగించండి, వివేకానంద రెడ్డి ఆత్మకి శాంతి కలిగించండి, హంతకుడిని ఓడించండి, బాధితుల్ని గెలిపించండి, ధర్మాన్ని నిలబెట్టండి అంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీ, మరోవైపు చెల్లెళ్ల పార్టీ. ఇవాళ కడప ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు? కడప అంటే ఫ్యాక్షన్. ఒకప్పుడు దేవుడి గడప, వెంకటేశ్వర స్వామికి దర్శనానికి తిరుపతి వెళ్ళాల్సిన వాళ్ళంతా ఆ గడప ఎక్కాల. అలాంటి దేవుడి గడప కడపకి ఇలాంటి చెడ్డ పేరు వచ్చింది, బాంబుల కడప అని, ఫ్యాక్షన్ ప్రాంతం అని ఇలా వచ్చిన దీంట్లో. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యతో ఇంకా ఉన్న ప్రతిష్ట కూడా మసకబారింది. ఏది, హంతకులు ఇవాళ అక్కడ స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతున్నారు. హంతకుడికే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హంతకుడిని కోపేసుకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అని చెల్లెళ్ళు చెప్తున్నారు. సునీత తర్వాత షర్మిల, వాళ్ళు అడుగుతుంది ఒకటే మాట, న్యాయం చేయండి, హంతకుడిని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలు మరి నిజంగా వాళ్ళ విచక్షణ చూపిస్తారా, లేదు భయపడి వాళ్ళకే ఓటేస్తారా? ఇవాళ ప్రజలను పట్టిన గ్రహణం ఇవాళ ప్రజలకి ఇవాళ ఒక శాపంగా మారింది. భయం, భయం నీడలో ఇవాళ జనం అల్లాడిపోతున్న దీంట్లో జనం ఆ భయాన్ని అధిగమించి నిర్భయంగా రేపు ఓటేయగలరా? ఓటర్లు నిర్భీతిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తోడ్పడగలదా? ఎప్పుడు నువ్వు నిర్భయంగా ఓటేయగలవు? నీకు రక్షణ ఉంటే, నీకు ప్రభుత్వం ఎన్నికల సంఘం రక్షణ కల్పిస్తుంది అన్నటువంటి ధీమా నీలో భరోసా వస్తేనే కదా నువ్వు వెళ్ళి నిర్భయంగా ఓటేయగలవు. అలాంటిది ఇవాళ కల్పించాలా? కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పిస్తే కనుక నిజమైన ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్లో కడపలో కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇవాళ బెయిల్పై ఉన్నాడు. ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్టు కూడా అది రికార్డెడు. ఇది నిజమైన అరెస్టు కాదు. అరెస్ట్ చేశామని ఏదో పేపర్ మీద రాసుకున్న పరిస్థితి. అరెస్టు చేయడానికి ఆయన్ని కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే 3 రోజులు సిబిఐ ఆఫీసర్లు గెస్ట్ హౌస్లో ఉన్నా అరెస్ట్ చేయలేకపోయారు. మొత్తం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు హాస్పిటల్ చుట్టూ వేలాది మంది మోహరించి సిబిఐనే సవాల్ చేశారు. సిబిఐ తోకముడిచింది. అక్కడ ఎస్పీ చేతులు ఎత్తేశాడు. కర్నూలు ఎస్పీ నేను లా అండ్ ఆర్డర్ తప్పితే నేను కంట్రోల్ చేయలేనన్నాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో కోర్టు వాయిదా కట్టండి అయినటువంటి అవినాష్ రెడ్డిని ఏదో అరెస్ట్ చూపించాం, బెయిల్ ఇచ్చేసాం, వెళ్ళండి అన్నట్టుగా ఏదో రాసుకున్నారు. ఇప్పుడు అతను అక్కడ నామినేషన్ వేసి రేపు పొద్దున పోటీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అసలు ఆయన బెయిల్ రద్దు అయితే ఏంటి అని అడిగాం. అవును, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కనుక జరిగినట్లయితే అది సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు కనుక వస్తే అప్పుడు ఆయన జైలుకి వెళ్ళటం జరిగితే, ఇప్పటికీ వాళ్ళ నాన్న జైల్లోనే ఉన్నారు భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా. ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ ఒకటి, ఈ బెయిల్ ఒకటి రద్దు చేయమని సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అదే జరిగితే అప్పుడు ఇక్కడ అభ్యర్థిని కూడా మారుస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఎవరు, అవినాష్ రెడ్డి కాకుండా ఇప్పుడు ఈ చెల్లెళ్ళ ఉపద్రవం తప్పించుకోవాలి కదా, చెల్లెళ్ళు హంతకుడి పార్టీ కావాలా, బాధితుల పార్టీ కావాలా, హంతకుడికి ఓట్లు వేస్తారా అని ఇంటింటికి తిరుగుతుంటే వీళ్ళు ఎక్కడ నా కొంప ముంచుతారు అని జగన్మోహన్ రెడ్డి కంగారు పడిపోయి అసలు అవినాష్ రెడ్డినే మార్చేస్తున్నాడు. ఇలా ప్రచారం జరుగుతారు. అవును,
ఎవరు అతని ప్లేస్లో ఎవరు అభిషేక్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీకి వైఎస్ అభిషేక్ రెడ్డిని ఒక డాక్టర్ అక్కడ అతన్ని దించుతున్నారన్న కూడా మనం చూసాము సోషల్ మీడియాలో, ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా. ఎవరి వైఎస్ అభిషేక్ రెడ్డి? భాస్కర్ రెడ్డికి తమ్ముడు మనవడు. అంటే భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు, అవినాష్ రెడ్డి తండ్రి, వాళ్ళ తమ్ముడు ప్రకాష్ రెడ్డి కొడుకంట. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్. వీళ్ళు వైజాగ్లోనూ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. గత కొంతకాలంగా వాళ్ళు కూడా పులివెందులో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తరఫున అతన్ని ఏదో రెండు మూడు మండలాలకు ఇన్ఛార్జిగా పెట్టారు. ఏది, జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి ఈయన చూసుకుంటా అక్కడ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అక్కడ చేసుకుంటూ వస్తున్న దీంట్లో రెండు మూడు మండలాలు అభిషేక్ రెడ్డికి బాధ్యత అప్పచెప్పారు పులివెందుల అసెంబ్లీలో. అతను డాక్టర్ గారు అన్న దీంట్లో అక్కడ ప్రజలతో మింగిల్ అవుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే అభిషేక్ రెడ్డిని సిబిఐ కూడా విచారించింది. వివేకానంద రెడ్డి హత్య కేసులోనే సిబిఐ ఇతను కూడా ఎంక్వైరీ చేసింది, ఈ డాక్టర్ గారిని కూడా. అప్పుడు కూడా గమ్మత్తుగా ఏమని ప్రచారం జరిగింది, ఈ గుండెపోటు అని చెప్పింది ఈయనే. అలా సిబిఐ ఈయన క్వశ్చన్ చేసింది, ఏంటి మీరేనంట కదా గుండెపోటు అని ప్రచారం చేసింది. ఇలా వచ్చేసరికి ఆయన ఖండించాడు ఆ వార్తలను కూడా. సిబిఐ నన్ను అదేం అడగలేదు, ఎలా జరిగింది, మీకు ఎలా తెలిసింది, దీని వెనక ఎవరున్నారు, ఈ ప్రశ్నలే తప్ప ఈ ప్రచారం కాదని అభిషేక్ రెడ్డి అప్పుడు ఖండించాడు కూడా. ఇప్పుడు అవినాష్ రెడ్డిని తప్పించి అభిషేక్ రెడ్డిని కనుక అక్కడ నిలబెడితే అసలు షర్మిల గెలిచేసినట్టే. ఓకే, ఎట్లా? సునీత గెలిచేసినట్లే. ఎలక్షన్ జరగకుండానే, నామినేషన్ వేయకుండానే, వీళ్ళంతా ఓట్లు వేయకుండానే వాళ్ళు అనుకున్నది సాధించినట్టే కదా. అంత కోటికి ఓట్లు వేయొద్దు, హంతకుడిని నిలబెట్టాడు అనేటప్పుడు మరి ఆ హంతకుడుగా వీళ్ళు ప్రచారం చేస్తున్న A8 అవినాష్ రెడ్డిని తప్పించాడంటే అది షర్మిల సునీతల తొలి విజయంగా చూడాలి. మరి చెల్లెలను గెలిపిస్తాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడా? అలా ఓడిపోవటానికి సిద్ధపడేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు. అతను అమీ తుమి తేల్చుకుంటాడు అన్నమాట. అతను ఎవరి మాట వినేవాడు కాదు, మొండి కాదు, జగమొండి కదా. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని మార్చే సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? మరి దీని గురించి అవినాష్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేదా సార్? ఏమని ఎలా స్పందిస్తున్నారు? ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన వార్తలంతగా రాకపోయినా కూడా తను కూడా మరి కడప లోక్సభ సభ్యుడిగా తిరుగుతున్న దీంట్లో మీరు చూసుంటారు కదా, రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ మేనమామ. ఆ రోజు ప్రచారం వీడియో కూడా చూసావు కదా, జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పక్కన అవినాష్ రెడ్డిని కూర్చోబెట్టుకుని ఏమని మాట్లాడాడు, వివేకానంద రెడ్డిని హత్య చేయడం. అదంతా కరెక్టే, కాకపోతే మన అవినాష్ రెడ్డికి ఏం తెలీదు, అమాయకంగా నిలబడి చూస్తుండిపోయాడు. అంతా చేసింది గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి అక్కట్లు కట్టింది, రక్తం దుడిచింది, మన పిల్లాడు పసిపిల్లాడు నిలబడి ఊరికే అట్లా చూస్తుండిపోయాడని చెప్పింది ఎవరు? జగన్ మేనమామ. అది కాస్త భూమి రాంగ్ అయిపోయింది. దాని మీద మళ్ళీ గందరగోళంగా ఇదయ్యారు, ఏంటి అంత అమాయకుడు, అంత పసిపిల్లాడిలాగా నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేని పసిపిల్లాడు ఇతనా మరి ఎంపీగా ఉండాల్సిన వ్యక్తి? ఇతనికి ఎంపీగా ఉండాల్సిన అర్హత ఉందా? తన కళ్ళ ముందు బాడీ రక్తం దుడిచి బ్యాండేజీలు కడుతుంటే వద్దని చెప్పాలి కదా. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని, సాక్ష్యాధారాలని మీరు చెరిపేయకూడదు, అది నేరము అని ఖండించాలి కదా, అడ్డంపడాలి కదా. ఇలా అన్ని వేళ్ళు నీకు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. షర్మిల సునీత నిన్న ప్రచారం, ఇవాళ ప్రచారంలో కూడా ఏమంటున్నారు, గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడుతున్నారు. హంతకులు హత్యకి ముందు వీళ్ళింట్లో కలిశారు, హత్య తర్వాత వీళ్ళింట్లో కలిశారు, అవినాష్ రెడ్డి ఇంట్లో హంతకులు ఉన్నారు అనేది గూగుల్ టేక్అవుట్ బయటపెట్టింది, సిబిఐ చార్జ్షీట్లో అదే చెప్పింది అని వీళ్ళంతా కూడా మరి చెవినిల్లు కట్టుకుని పోరాడుతున్నారు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కూతుర్ని గెలిపిస్తారా, లేదు రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపినాళ్ళని గెలిపిస్తారా అనేది వాళ్ళ కడప లోక్సభ ఓటర్ల ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ అన్నమాట. యా సార్, మరొకప్పుడు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో ఏంటి అంటే కడప మొత్తం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైసీపీ కంచుకోటగా మారింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తుందా లేదంటే వైసీపీ వైపు వెళ్తుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.